11,000 క్యూసెక్స్ తోనే ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయ నరసింహారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఆనాటి చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు, నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయని నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు. మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తి శేషులు, పి జనార్దన్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతరం పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతరం పెట్టిన రోజు, నువ్వు మా వాళ్ళకు అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. ఇవాళ ఆ 44,000 క్యూసెక్స్ని 80,000 క్యూసెక్స్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు. ఇది పక్కన పెడితే తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవోఆర్టీ నెంబర్ 203 ఎన్నడొచ్చింది జీవో? 5/5/2020 జీవో నెంబర్ 203 5th May 2020 నాడు ఈ టెండర్ పిలిచిండ్రు. ఈ జీవో వచ్చింది అంటే దాదాపుగా పర్ డే 8 TMCని తొలగి తీసుకెళ్ళడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ జీవోఆర్టీ నెంబర్ 203 డేటెడ్ 5/5/2020 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టు డ్రా 92,592 క్యూసెక్స్ అంటే 8 TMC పర్ డే. 8 TMCలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి FRL లెవెల్ 797 అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టాడు. రాయలసీమలో 834 ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు 5/5/2020 నాడు జీవో నెంబర్ 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు? ఆల్మోస్ట్ దానికంటే జనవరి 14, 2020 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష ప్రమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద 6 గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీవోఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 TMCలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.
తండ్రి పోతిరెడ్డి పాడు పొక్కబెట్టి 4 టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచభక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతిచ్చి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు మే 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు 5 రోజు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది. ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే, కానీ 10 నాడు 10/8/2020 నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే. 5 ఆగస్టు 2020 నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 5 నాడు వెళ్ళి ఈ 203 జీవో మీద అభ్యంతరం పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు 5 ఆగస్టు 2020 నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు. ఏమని, 20 వరకు నేను చాలా కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నా, 20 తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తోని ఆయన లేఖ రాపిచ్చిండు. ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు, 10/8/2020 నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని 5 ఆగస్టు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు, మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు. అందుకే 10/8/2020 నాడు టెండర్లు తెరిచిండ్రు, టెండర్లు ఒప్పందాలు జరిగినాయి, రాయలసీమ లిఫ్టు 8 టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము, కేసీఆరే ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది.